ఏపీలో వామపక్షాలకు జ్ఞానోదయం కలిగిందా? చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ల ఊసరవెలి రాజకీయాలు వారికి నిజంగానే అర్థమయ్యాయా? బాబు పవన్ల మీద ఏపీ లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణమేంటి? వచ్చే ఎన్నికల్లో తమకు చంద్రబాబుతో కలిసే ఛాన్స్ పోతుందని ఆందోళన చెందుతున్నాయా? నిజంగా ఏపీ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాయా? వాచ్ ది స్టోరీ. एपी असेंबली एन्निकलकु इंका एडादि समय उंदि कानी अक्कडि राजकीयालु एप्पटिंचो मांची काक मीद उन्नायि रेपे सीएम सीट मीद कूर्चोवालनि टीडीपी अध्यक्षुडु चंद्रबाबु नायडु उविल्लूरिपोतुन्नारु वच्चे एन्निकल्लो प्रतिपक्षाल ओट्लु चीलनिव्वबोनानि प्रतिज्ञलु चेस्तुन्न जनसेन अध्यक्षुडु पवन कल्याण टीडीपी तो बीजेपीनि कलपालनि तेग आराटपडुतुन्नारु कांग्रेस नुंचि कम्यूनिस्टुल वरकु बीजेपी नुंचि बीएसपी वरकु चंद्रबाबु पोत्तु पेट्टुकोनि राजकीय पार्टी भारतदेशंलो लेदु जनसेन पार्टी स्थापించి 9 ఏళ్లు గడిచిన ఇంకా నిర్మాణమే చేయని పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ టీడీపీ కమ్యూనిస్టులు బీఎస్పీ ఇలా అన్ని రకాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు దత్తపుత్రుడిగా ముద్ర వేయించుకున్నారు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే ఇతర పార్టీలు గౌరవించేవి. ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు రాజకీయాలు మొదలుపెట్టాయో అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల గౌరవం తగ్గిపోయింది. గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న సిపిఎం సిపిఐ ఈసారి టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నాయి. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో కలిసి వెళ్ళాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తమకు ఎక్కడ దూరం అవుతాడో అని లెఫ్ట్ పార్టీలకు బెంగ పట్టుకుంది. అసెంబ్లీలో కాలుమోపే ఛాన్స్ ఈసారి కూడా మిస్ అవుతామనే ఆందోళన వారిని వెంటాడుతోంది. తాజాగా సిపిఎం సిపిఐ తెలుగు రాష్ట్రాల అగ్రనేతలు బివి రాఘవులు కంకణాల నారాయణ సంయుక్తంగా చంద్రబాబు పవన్ పై విరుచుకుపడ్డారు. మోడీ మెడపట్టి గెండుతున్న చూరు పట్టుకుని వేలాడడానికి ఇద్దరికీ సిగ్గులేదని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఒకసారి తెలుగుదేశంతో మరోసారి కాంగ్రెస్తో ఇలా ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే వామపక్షాలు అసెంబ్లీలో అడుగు పెట్టగలిగాయి. సొంతంగా పోటీ చేసినప్పుడు భంగపడ్డాయి. గత ఎన్నికల్లో పవన్ తో కలిసి బోల్తా పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ తో జట్టు కట్టాలని ఉబలాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ప్రాపకం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు పవన్ చేస్తున్న బ్రోకరిజం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని పోజులు కొడుతున్న వాస్తవానికి అసెంబ్లీలో ఒకటో రెండో సీట్లు గెలవాలంటే చంద్రబాబు పంచిన చేరక తప్పదని సిపిఎం సిపిఐ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ప్రతి విషయంలో టీడీపీ తోక పార్టీలుగా వ్యవహరిస్తూ సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రతిదానికి విమర్శిస్తున్నాయి. వైఎస్ జగన్ ఎప్పుడూ సింగిల్ గానే ఎన్నికలు గెడుతున్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని పదే పదే చెబుతున్నారు. అందుకే సింహాన్ని ఎదిరించేందుకు గుంపుతో కలిసి రావాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ప్రజలకు దూరమైన కమ్యూనిస్ట్ పార్టీలు ఇలాగే చంద్రబాబును నమ్ముకుంటే గనక అసెంబ్లీలో అడుగు పెట్టాలనే వారి కోరిక ఎప్పటికీ నెరవేరదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.